అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఓషశ్రీ చరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జీవితాల్లో వెలుగును నింపిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందన్నారు. అంబేద్కర్ ఆశయాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ఆమె కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయాలలో సముచిత స్థానాన్ని కల్పించి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం వైసీపీ అని తెలిపారు. మహిళలకు పదవుల్లో 50% రిజర్వేషన్ కల్పించి మహిళల భద్రతకు దిశ చట్టం అమల్లోకి తెచ్చి మహిళలకు భద్రత కల్పించిన ఘనత కూడా జగన్ కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సింగిల్ విండో అధ్యక్షుడు బాబురెడ్డి, మండల కన్వీనర్ గుద్దెళ్ల నాగరాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి, వైస్ చైర్మన్ మల్లెల రామచంద్ర తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. విగ్రహం ఆవిష్కరణ చాలా ఆనందదాయకం. అది నిజంగా అటువంటి అవకాశం మాకు వచ్చింది. ఆయన విగ్రహం ఆవిష్కరణ అవకాశం మాకు వచ్చింది నిజంగా చాలా చాలా ఆనందం. ఎట్లయితే ఈ రోజు అభిరామ అంబేద్కర్ గారు జగనన్న ప్రతి సంక్షేమ పథకాలు కూడా ఏసీ ఏసీ చేసి మైనారిటీస్కి అవకాశం కల్పిస్తూ అని ఆంధ్ర రాష్ట్రం నడిపిస్తున్నారు. అటువంటి ఒక అంబేద్కర్ గారి అంబేద్కర్ జీ ఒక విగ్రహాన్ని ఆవిష్కరణ ఒక అవకాశం చాలా పండగ వాతావరణంలో కూడా మనం ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ వచ్చి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఎస్సీలందరూ కూడా నిజంగానే ఆయనకి ఘనంగా నివాళి అర్పిస్తూ అలాగే రాష్ట్రంలో కూడా ఒక ఎస్సీ పట్ల ఎస్టీ పట్ల వాళ్ళందరూ కూడా ఇది మన ఎస్సీ గవర్నమెంటే మన ఎస్టీ గవర్నమెంటే మన బీసీ గవర్నమెంటే మైనార్టీ గవర్నమెంటే అని మనకు బలహీన వర్గాలు కూడా చాలా ఆనందంతో ఇటువంటి ఒక నేపథ్యంలో మొత్తం ఈ కళ్యాణపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా పేరు మీద తెలియజేస్తూ ఎంతో సక్సెస్ చేస్తున్నారు.